हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेनु मी श्याम सर मात्लाडुतुन्नानु वेलकम बैक टू श्याम सर कॉग्निजेंस कॉग्निजेंस अंटे नॉलेज कॉग्निजेंस अंटे अवेयरनेस मीरु थंबनेल लो चूसिनट्टु मनम ई वीडियो लो रीसेंट गा बेंडपूडि गवर्नमेंट हाईस्कूल की संबंधिंचिन आ उदंतं गुरिंचि ना ऐडियास् ना ओपिनियंस मीतो शेर चेसुकुंटानु मुंदुगा डैरेक्ट गा सुत्तु लेकुंडा सूट गा पॉइंट कि वच्चेस्तानु पॉइंट नंबर 1 दीनि गुरिंचि असलु मनम कोंत इंट्रोडक्षन तेलुसुकोवाली असलु एं जरिगिंदि प्रस्तुतं एं जरुगुतुंदि कोंतकालं क्रिंदट बेंडपूडि गवर्नमेंट हाईस्कूल की संबंधिंचिन कोंतमंदि స్టూడెంట్స్ స్కూల్ చదివే పిల్లలు అమ్మాయిలు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్న వీడియోస్ మనకి టెలివిజన్ ఛానల్స్లో అలాగే మన సోషల్ మీడియాలో రావడం అవి చాలా వైరల్ అవ్వడం ఆ తర్వాత వాళ్ళ ఇంగ్లీష్కి సంబంధించి రకరకాల మంది రకరకాలుగా వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవడం ఒక రకంగా చెప్పాలంటే ట్రోల్స్ కూడా చాలా బాగా జరగడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడారో వాళ్ళలో కొంతమంది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడి ఆ టోటల్ ఎపిసోడ్ అంతా కూడా మనందరం బాగా చూసాము వైరల్ అయిన వీడియోస్గా కూడా చెప్పచ్చు అంటే వాళ్ళ ఇంగ్లీష్ అనేది కూడా చాలా వైరల్ అయింది అయితే ఇది మళ్ళీ రీసెంట్గా ఎందుకు వార్తలోకి వచ్చిందంటే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఒక టెలివిజన్ ఛానల్ ఆ బెండపూడి హై స్కూల్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు టెలికాస్ట్ చేశారు వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్పట్లో వచ్చిన వీడియోస్లో వాళ్ళు ఏదైతే ఇంగ్లీష్ మాట్లాడారో ఆ ఇంగ్లీష్ అంతా కూడా బట్టి పట్టి మాట్లాడిన ఇంగ్లీష్ మాత్రమే అసలు ఆ పిల్లలకి ఎటువంటి ఇంగ్లీషు రాదు వాళ్ళు ఇంగ్లీష్ సరిగ్గా నేర్చుకోలేదు వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడడం రాదు అప్పటికప్పుడు వాళ్ళు ఏదో బట్టి పట్టి స్పీచ్ అప్పు చెప్పినట్టు వాళ్ళ పర్టికులర్ కొన్ని సెంటెన్సెస్ మాత్రమే వాళ్ళు మాట్లాడగలరు అదంతా కూడా అబద్ధము అది ఊరికే రాజకీయ పరంగా పొలిటికల్ బెనిఫిట్ కోసం రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ప్రభుత్వం వారు చేసిన కొన్ని ఒక రకమైన కుట్ర లాంటిది అని ఒక టెలివిజన్ ఛానల్ ఈ టోటల్ బెండపూడి గవర్నమెంట్ హై స్కూల్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ లాగా వాళ్ళు చేశారు అందుకు ఇదంతా కూడా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది ఇదంతా కూడా ఇంట్రొడక్షన్ ఇది జరిగింది జరుగుతోంది దీనికి సంబంధించి నేను ఈ వీడియో ఎందుకు చేయాలి అనుకున్నానంటే అతి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే 14 సంవత్సరాల నుంచి కూడా నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నానన్న విషయం మీలో చాలామందికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను ఈ వీడియో చేసే అర్హత బాధ్యత కూడా ఉన్నాయని నమ్ముతాను రెండవది ఎవరు అవునన్నా కాదన్నా కూడా కొంతవరకు రాజకీయ పొలిటికల్ అసోసియేషన్ దగ్గరగా ఉన్న ఈ టోటల్ స్టోరీ ఇది సో ఖచ్చితంగా నేను మీ అందరికీ తెలిసినట్టు నేను ఒక రాజకీయ పార్టీతో కలిసి పనిచేస్తానన్న విషయం మీ అందరికీ తెలుసు అట్ ద సేమ్ టైం నా గురించి కూడా తెలిసిన వాళ్ళకి ఒక మరొక విషయం తెలుసు నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కూడా నేను వాస్తవాల్ని వాస్తవాలుగానే చెప్తాను నిజాలని నిజాలనే చెప్తాను అబద్ధాలని అబద్ధాలని చెప్పే నేచర్ నాది కాబట్టి ఖచ్చితంగా నేను ఈ వీడియో చేసే అర్హత నాకు ఉందని బాధ్యత ఉందని భావిస్తాను ఇక మూడవది నేను పుట్టి పెరిగింది కాకినాడ ఎలా చూసుకున్నా కూడా నేను ఈ ఉదంతం మీద నేను ఈ టోటల్ బెండపూడి గవర్నమెంట్ హై స్కూల్కి సంబంధించిన ఈ స్టోరీ మీద మాట్లాడాలి అన్నది నా బాధ్యతగా నేను అనుకుని ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఎవరైతే ఆ పిల్లలు అక్కడ ఆ స్కూల్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు ఆ ఇంగ్లీష్ మాట్లాడారో ఆ ఇంగ్లీష్లో మాట్లాడిన వీడియోస్ ఏవైతే వైరల్ అయ్యాయో అవన్నీ పక్కన పెడితే మనస్ఫూర్తిగా నేను ఆ స్కూల్ యాజమాన్యాన్ని ఎవరైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారో ఆ పర్టికులర్ టీచర్ని ట్రైనర్ని అతి ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు అండ్ మై బెస్ట్ ఎప్రిషియేషన్స్ వాళ్ళని నేను మెచ్చుకోవాల్సిందే నేనే కాదు వాళ్ళని ఎవరైనా కూడా మెచ్చుకుని తీరాల్సిందే ఎందుకంటే అంత చిన్న వయసులో భయము లేదంటే ఎటువంటి మొహమాటము లేకుండా అది కూడా కెమెరా ముందు వచ్చి మాట్లాడడం అనేది అందరూ చేయగలిగే ఒక టాస్క్ కాదు ఎవరైతే వాళ్ళ వీడియోస్ చూస్తూ కమెంట్స్ చేస్తూ నవ్వుతూ ట్రోల్స్ చేస్తూ మీమ్స్ చేశారో వాళ్ళు కూడా నాకు తెలిసి కెమెరా ముందు వాళ్ళు మాట్లాడినంత ధైర్యంగా మాట్లాడగలరని నేనైతే అనుకోవట్లేదు కెమెరా ముందు అట్ ద సేమ్ టైం అంత చిన్న వయసులో వాళ్ళు ఇంగ్లీష్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడం అనేది ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తున్నాను వాళ్ళని ఎప్రిషియేట్ చేయడానికి మరొక కారణం ఉంది ముఖ్యంగా వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో అతని పేరు నాకు ఐడియా లేదు వాళ్ళందరికీ కూడా నా ఎప్రిషియేషన్స్ ఎందుకంటే మీలో చాలామందికి తెలియాల్సిన ఒక విషయం ఉంది ఇంగ్లీష్ అనేది ఒక భాష పరభాష ఇట్స్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ అంటాం మనం వేరొక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి సరైన ఏజ్ సరైన గైడెన్స్ రెండూ అవసరం ఇప్పటికీ నేను 14 ఏళ్ళ నుంచి కూడా ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నప్పటికీ కూడా చాలామందిని అడుగుతుంటారు సార్ శ్యామ్ సార్ నేను ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి కైండ్లీ లెట్ మీ నో సమ్ టిప్స్ ప్లీజ్ గివ్ మీ సమ్ టిప్స్ టు ఇంప్రూవ్ మై లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ సార్ అంటుంటారు నా స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఏం చేయమంటారు చెప్పండి అంటారు ఇలా కొన్ని 100ల మంది అడుగుతూ ఉంటారు
ఇంగ్లీషే కాదమ్మా ఏ లాంగ్వేజ్ అయినా అతి ముఖ్యంగా ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి రెండు గుణాలు ఉండాలి కరెక్ట్ ఏజ్ లో అది కాని వస్తే ఆ పునాది కాని పడితే ఆ ఫౌండేషన్ కాని పడితే దాని మైలేజ్ చాలా బాగుంటుంది దాని రిజల్ట్ చాలా బాగుంటుంది రెండోది సరైన గైడెన్స్ మోర్ దాన్ టీచింగ్ దెం ఎనీథింగ్ మోటివేషన్ మ్యాటర్స్ అలాట్ వాళ్ళకి కేవలం భాషను ఏర్పడమే కాకుండా అంతకు మించిన ఒక ప్యాషన్ని అంటే వాళ్లకు ఇంగ్లీష్ మీద ఇష్టాన్ని వాళ్ళకి ఇంగ్లీష్ మీద ప్రేమను ఒక ప్యాషన్ని డెవలప్ చేయడంలో కానీ ఆ టీచర్ సక్సెస్ అయితే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు నేను నా స్కూల్ లేదా కాలేజ్ టైంలో కూడా ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళని చూసి నేను ఆ ప్యాషన్ డెవలప్ చేసుకునేవాడిని ఎన్డీటీవీ లాంటి ప్రణయ్ రాయ్ లాంటి వాళ్ళ యొక్క ఈ న్యూస్ ఛానల్స్ చూసేటప్పుడు వాళ్ళ ఇంగ్లీష్ విని ఈవెన్ హర్ష బోగ్లే గవాస్కర్ లాంటి వాళ్ళ క్రికెట్ కామెంటరీ విని నేను చాలా ప్యాషన్ డెవలప్ చేసుకు Why can't I speak English like them? When they can speak, why can't I? When many people are speaking in English, why can't I speak? అన్న ఒక ప్యాషన్ని నేను విపరీతంగా డెవలప్ చేసుకునేనా అంతటి నేను ఎవరి సహాయం లేకుండా కూడా నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను సో ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఖచ్చితంగా ఆ స్కూల్ పిల్లల్ని వాళ్ళ టోటల్ మేనేజ్మెంట్ని అలాగే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ కూడా నేను ఎప్రిషియేట్ చేయక తప్పదు అతి ముఖ్యంగా ఆ వీడియోస్ వైరల్ అయిన తర్వాత చాలా విపరీతంగా ట్రోల్స్ జరిగాయి అయితే ఆ ట్రోల్స్ని మీమ్స్ని కూడా చూస్తూ వాళ్ళు ఎక్కడ కూడా బాధపడకుండా ధైర్యంగా దాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేయగలిగారు అంటే జస్ట్ want to congratulate them once again on handling the trolling on handling the trolls very nicely vallu aa trolls ni kuda aa avamanal ni kuda aa helana chese danni kuda vallu chaala baaga peddarikanto matured ga chinna vallaina kuda chaala matured ga vallu danni handle chesina vidhanam kachithanga manandarki kuda inspiration ga untundanna vishayam marchipokoddu ika tarvata vishayaniki vaste నేను రాజకీయ పార్టీలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నవాడిగా చెప్తున్నాను నిజాలు మీలో చాలామంది కంటే నాకు తెలుసు అయినా కూడా నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే రాజకీయాలు దయచేసి స్కూల్ పిల్లల దరిదాపుల్లో కూడా తీసుకురాకూడదు నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను ఆంధ్రప్రదేశ్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జగనన్న అన్న పాటకి డ్యాన్సులు వేస్తూ పాడిన పాట వీడియో అప్పట్లో వచ్చినప్పుడు కూడా సోషల్ మీడియాలో కోవిడ్ బిఫోర్ కోవిడ్ అనుకుంటా నేను అప్పుడే ఒక వీడియో మాట్లాడాను ఆ వీడియో ఇప్పటికీ మన ఛానల్స్లో ఉంటాయి స్కూల్ పిల్లలకు దయచేసి రాజకీయ నాయకుల్ని దేవుళ్ళుగా దేవతలుగా ప్రొజెక్ట్ చేయడం తప్పు వాళ్ళకు చేసే ఏ పథకమైనా కూడా అది ప్రభుత్వం చేసే పథకం తప్ప రాజకీయ పార్టీ చేసే పథకం కాదు రాజకీయ పార్టీలు అనేవి శాశ్వతం కాదు ప్రభుత్వం శాశ్వతం పొలిటికల్ పార్టీస్ ఆర్ టెంపరీ ఎవరు రూలింగ్లో ఉంటారో లేదో చెప్పలేం బట్ గవర్నమెంట్స్ ఆర్ పర్మనెంట్ అండ్ పీపుల్ ఆర్ పర్మనెంట్ మరొకటి స్కూల్ పిల్లలకి ఇచ్చే ఏ బ్యాగ్ అయినా ఏ బుక్ అయినా ఏదైనా కూడా వాటిపై రాజకీయ నాయకుల ఫోటోలు పేర్లు వేయకూడదన్న విషయం నేను ఇప్పటికే కొన్ని వందల సార్లు చెప్పుంటాను ఎందుకంటే అది చేయడానికి ఆ ఏదైతే డబ్బు ఖర్చు అవుతుందో ఆ డబ్బు ఎవరు సొంతంగా ఖర్చు పెట్టట్లేదు రాజకీయ నాయకుడు తన సొంత డబ్బు ఖర్చు పెట్టి తన పేరు వేసుకున్న నైతిక హక్కు ఉంటుంది లేదా ప్రజాధనం ఖర్చు పెట్టేటప్పుడు వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు వేసుకునే అర్హత ఉండదని చెప్పాను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను అవకాశం ఉంటే భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి వాళ్ళ ఫోటోలు వేయించు వాళ్ళ పేర్లు పతకాలుగా పెట్టచ్చు అది ఏ పార్టీకైనా ఈ వీడియో చూసేవారిలో మళ్ళీ కొంతమంది రాజకీయాలకు విపరీతంగా బయాసిడ్గా ఉండే వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను ఇది వైసీపీయే కాదు రేపు జనసేన రూలింగ్లోకి వచ్చినా ఎల్లుండి టీడీపీ వచ్చినా బీజేపీ కాంగ్రెస్ వచ్చినా ఎవరొచ్చినా కూడా నేను ఇదే మాట మీద నిలబడతాను రాజకీయాలు స్కూల్ పిల్లలకి దరిదాపుల్లోకి తీసుకురాకూడదు ఆ మధ్యన కూడా ఒక వీడియోలో ఒక రాజకీయ నాయకులు నడుస్తుంటే స్కూల్ పిల్లలు ఆ రాజకీయ నాయకుని వెల్కమ్ చెప్పడానికి చేతిలో పువ్వులు పట్టుకుని అందరూ స్కూల్ యూనిఫామ్లో నించున్నారు స్కూల్ యూనిఫామ్లో ఉన్న ఒక స్కూల్ స్టూడెంట్ పువ్వులు పట్టుకోవాల్సింది భారత మాతకు మహాత్మా గాంధీకి లేకపోతే భగత్ సింగ్కు మాత్రమే లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రమే ఇది నేను గతంలో కూడా అనేకసార్లు చెప్పాను ఏదేమైనప్పటికీ కూడా ఇది పొలిటిసైజ్ అవ్వడం అనే అంశం ఖచ్చితంగా ఇది మంచిది కాదు వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళ సైకాలజీకి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అయితే ఇది ఎందుకు పొలిటిసైజ్ అయిందో కూడా మనందరికీ తెలుసు ఈ టోటల్ వెండిపూడి గవర్నమెంట్ హై స్కూల్ వీడియోస్ ఫస్ట్ టైం మనకి బయటకు ఎప్పుడు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పట్లో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ఒక బిల్లు పాస్ చేయడం దానికి సంబంధించి విపరీతమైన చర్చలు జరగడం అదే టైంలో ఈ వీడియోస్ రావడం ఈ వీడియోస్ని ఆధారంగా తీసుకుని కొంతమంది వైసీపీ మద్దతుదారులు సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో అదిగో మీరు ఎందుకు ఇంగ్లీష్ వద్దంటున్నారు వీళ్ళు ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా ఆ ఇంగ్లీష్ బిల్ ఆ ఇంగ్లీష్కి సంబంధించిన బిల్లు పాస్ అవ్వడం వల్ల వీళ్ళు ఇంగ్లీష్ ఇంత ఇంప్రూవ్ అయ్యిందని చెప్పడం వాళ్ళని సీఎం దగ్గరికి తీసుకువెళ్ళి కూడా ఇవన్నీ కూడా పొలిటికల్గా కొంతవరకు లబ్ధి పొందడానికి కొంతమంది ట్రై చేశారు నేను వైసీపీ అని చెప్పను కొంత
కొంతమంది ట్రై చేశారని చెప్పడంలో ఎటువంటి మొహమాటం లేదు, డిప్లొమసీ కూడా అవసరం లేదు. అయితే అది ఎంతవరకు నిజంగా లబ్ధి చేకూరుతుంది అనేది మనం సపరేట్ వీడియోలో కావంటే మాట్లాడుకుందాం. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ స్కూల్ గోయింగ్ కిడ్స్, స్కూల్కి వెళ్ళే పిల్లల మనసులు చాలా లేతగా ఉంటాయి. వాళ్ళకి మనం జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, వాళ్ళపై వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని, దేశభక్తిని, భవిష్యత్తుపై ఒక క్లారిటీని వాళ్ళకి మనం ఇవ్వాలి తప్ప ఈ పొలిటీషియన్ దేవుడు, ఈ పొలిటీషియన్ దేవత అన్న ఒక ఎటువంటి ఇమేజ్ని మనం వాళ్ళకి క్రియేట్ చేయకూడదు. నేను అంత ముందు కూడా మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, స్కూల్ పిల్లలకు మనం ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పే అర్హత మనకి లేదు. ఏది రైటో ఏది రాంగో డిసైడ్ చేసుకునే శక్తిని మాత్రమే మనం వాళ్ళకి ఇవ్వాలి. అది ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా సందర్భం వచ్చింది కాబట్టి, ఎవరు అవునన్నా కాదనేది రాజకీయ కోణంలోకి కొంత వెళ్ళిపోయింది కాబట్టి ఇష్యూ అనేది నేను ఈ విషయాన్ని మాట్లాడక తప్పదు. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బిల్లు గురించి నేను ఇప్పటికే కొన్ని వందల సార్లు నేను దీని గురించి మాట్లాడాను. రాజకీయ నాయకులకు అర్థం అవసిన విషయం ఏంటంటే ప్రజలు వాళ్ళ యొక్క చాయిస్ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అన్నది పూర్తిగా పీపుల్ విల్ డిసైడ్, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇఫ్ యు ఆర్ రియలీ కన్సర్న్డ్ అబౌట్ ది ఆప్షన్స్, యూ కెన్ కీప్ ద ఆప్షన్స్ ఓపెన్. ఇంగ్లీష్ మీడియం పెడతారు, తెలుగు మీడియం పెడతారు, వాళ్ళకి నచ్చిన కోర్సుని వాళ్ళు, వాళ్ళకి నచ్చిన మీడియంని వాళ్ళు చూస్ చేసుకోవడంలో తప్పే లేదు. ఒక టీచర్గా చెప్తున్నాను, ఒక టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను, గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని వందల వేల మంది గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు. వాళ్ళల్లో చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. నేను అప్పట్లో ఆ ఇంగ్లీష్ మీడియం బిల్లు పాస్ అయినప్పుడు కూడా నా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఇరవై పాతిక మంది వరకు ఉన్నారు. వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారు. ఒకవేళ కానీ సడన్గా, అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి, ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ బయాలజీ టీచర్స్ ఒక సార్ ఉంటారు, ఆయనకి తెలుగు మీడియం మీద ఉన్నంత కమాండ్ ఇంగ్లీష్ మీడియం మీద ఉండకపోవచ్చు. ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయమని కానీ ఆదేశాలు ఇస్తే ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం బుక్స్ని చూసి చాలామంది ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అది ఒక్కసారిగా ఇంప్లిమెంట్ అయితే కష్టం. స్లోగా స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ అవ్వాలి. అది పిల్లలకు కరెక్ట్గా సబ్జెక్ట్ రీచ్ అవ్వాలంటే ముందు టీచర్స్ని కరెక్ట్గా మనం సిద్ధంగా ఉంచాలి. వాళ్ళు రెడీగా ఉంటేనే వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ అనేది పిల్లలకు వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇండియాలో ఆప్షన్స్ ఎప్పుడు కూడా మనం పబ్లిక్కి ఓపెన్గా పెడతాం. లెట్ ద పబ్లిక్ డిసైడ్. మనకి ప్రైవేట్ బస్సెస్, గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. అలా చాలా అంశాల్లో మనం వీ ఫాలో ది గివింగ్ చాయిసెస్, వీ గివ్ చాయిసెస్ టు ద పబ్లిక్ అండ్ ద పబ్లిక్ విల్ డిసైడ్ వాళ్ళకి ఏం కావాలనేది. ఏది ఏమైనప్పటికీ కూడా అది ఒక సపరేట్ డిబేట్. అవసరమైతే మనం ఒక సపరేట్ వీడియోలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనే ఒక అంశం మీద మనకు కావాలంటే తర్వాత కొంత సమయాన్ని మనం స్పెండ్ చేద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఇందాక చెప్పినట్టు ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో, ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఇంగ్లీష్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. మన కెరియర్ గురించి మనం మాట్లాడుకోవాలన్నా, కంపెనీస్లో మనకు ఉండే హైరార్కీ గ్రోత్ గురించి మాట్లాడుకోవాలన్నా, ఉన్నత కెరియర్ ఆప్షన్స్ రావాలన్నా, మంచి ఆపర్చునిటీస్ రావాలన్నా కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది మనకి చాలా అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం, అదే సమయంలో ఎక్కడా కూడా మన మాతృభాషని మనం మర్చిపోకూడదు, మన మాతృభాషని మనం దూరం చేసుకోకూడదు, మన మాతృభాషకి మనం అగౌరవపరిచే ఎటువంటి అడుగులు వేయకూడదు. ఎందుకంటే మాతృభాష అనేది ఒక ఐడెంటిటీ, మాతృభాష అనేది ఒక బలం, మాతృభాష అనేది ఒక ఎమోషన్, మోస్ట్ ఇంపార్టెంట్లీ అదొక గుర్తింపు లాంటిది. సో ఇంగ్లీష్ అనేది కెరియర్ కోసం మాత్రమే, మాతృభాష అనేది మన గుర్తింపు కోసం, మన కోసం. రెండు కూడా ఖచ్చితంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఏ ఒక్కదాన్ని మోజులో పడిపోయి మనం మరొక దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు నేనే ఉన్నానంటే 14 ఏళ్ళ నుంచి కూడా ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నా కూడా, నన్ను నా ఫ్రెండ్స్ కలిసిన, నా క్లోజ్ పీపుల్ ఎవరు కలిసినా కూడా నేను తెలుగులో మాట్లాడడానికి చాలా ఇష్టపడతాను. ఇట్ డజంట్ మీన్ ఐ కాన్ స్పీక్ ఇన్ ద లాంగ్వేజ్, ఐఎమ్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, బట్ స్టిల్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ టాకింగ్ ఇన్ తెలుగు విత్ మై పీపుల్. ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడితే అదేమీ గొప్ప కాదు, తెలుగులో మాట్లాడితే అదేమీ తక్కువ అయిపో మనం. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు స్పీక్ ఇన్ మై మదర్ టంగ్. తెలుగులో మాట్లాడడం నాకు చాలా గర్వకారణం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు కోవిడ్ టైంలో నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆయన కెరియర్లో ఇంకా కొత్తగా సాధించాల్సింది ఏమీ లేదు, కానీ ఆయన ఉన్నంతకాలం తెలుగు భాషను కాపాడుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన తెలుగు భాష గురించి మాట్లాడే ఆ విషయాలన్నీ కూడా, ఆయన తెలుగు పదాలు పలికే విధానం కూడా నాకు చాలా స్ఫూర్తిదాయకం.
ఈవెన్ లోక్సత్తా పార్టీకి సంబంధించిన మన జయప్రకాశ్ నారాయణ గారు కూడా ఆయన ఇంగ్లీష్ ఎంత అనర్గళంగా మాట్లాడగలరో తెలుగు అంత స్పష్టంగా మాట్లాడగలరు. ఇటువంటి వాళ్ళని చూసే నేను పెరిగాను. నేను కూడా అదే డెవలప్ చేసుకునే ప్రయత్నం చేశాను. నేను ఇంగ్లీష్ ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడతాను తెలుగు కూడా అంత స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం ఇప్పటికీ చేస్తూ ఉంటాను. కొన్ని తప్పులు ఉండొచ్చు కాక, బట్ ఐ కీప్ లెర్నింగ్, ఐ కీప్ ట్రయింగ్. ఏదేమైనప్పటికీ కూడా ఈ స్కూల్ పిల్లల ఉదంతం ఏదైతే రీసెంట్గా ఒక టెలివిజన్ ఛానల్ మళ్ళీ వాళ్ళ మీద స్టడీ చేసి లేదు 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 అదంతా అబద్ధం, వాళ్ళు అప్పట్లో మాట్లాడింది బట్టి పట్టి మాట్లాడారు అన్న విషయం నేను పూర్తిగా నిస్సిగ్గుగా బ్లాటెంట్గా దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే మనమే ఉన్నాము. మనం ఒక సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో మనం ఏం చేసేవాళ్ళం అంటే ఏదైనా ఎలక్యూషన్ కాంపిటీషన్ ఉండేటప్పుడు స్వామి వివేకానంద మీద కానీ మరొక దాని మీద కానీ స్పీచ్ ఇవ్వాలంటే మనం బట్టి పట్టి ఇచ్చేవాళ్ళం. అది వాళ్ళే కాదు, మీరే కాదు, నేనేనా అదే ప్రక్రియ ఫాలో అవుతాం. ఆ తర్వాత ఎవరో వచ్చి అదిగో నీకు ఇంగ్లీష్ రాదు నువ్వు బట్టి పట్టేవన్నది నిజంగా చెప్పాలంటే మంచి పద్ధతి కాదు. అఫ్కోర్స్ అందరికీ తెలుసు ఒక్కొక్క టెలివిజన్ ఛానల్ ఒక్కొక్క పొలిటికల్ పార్టీతో కలిసి పనిచేస్తాయి కాబట్టి అది వాళ్ళ యొక్క పర్పస్, వాళ్ళ యొక్క ఆబ్జెక్టివే డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఈ ఉదంతానికి సంబంధించిన క్లారిటీ ఇస్తున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టడీ చేసి అదిగో అప్పట్లో వాళ్ళు మాట్లాడింది బట్టి పట్టి మాట్లాడారు వాళ్ళకి ఇంగ్లీషే రాదు అన్న విషయము నేను ఖండిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ వారు ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేస్తే ఒక్కసారిగా ఆ పిల్లలు మాట్లాడినట్టు, ఆ మేఘన అనే అమ్మాయి మాట్లాడినట్టు ఇంగ్లీష్ చాలా బాగా డెవలప్ అయిపోతుంది అని చెప్పడం కూడా నేను ఒప్పుకోను, రెండు కూడా ఒప్పుకోను. అయితే ఆఖరిగా ఒక మాట చెప్పి వీడియో ముగిస్తాను. ఇప్పటికే 15 నిమిషాలు అయింది. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆ వీడియోస్లో మాట్లాడిన ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ టీచర్కి నా యొక్క సలహా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఈ వీడియో మొదట్లోనే 2-3 నిమిషాలు మిమ్మల్ని అభినందించాను. ఇప్పుడు ఒక చిన్న సలహా ఇచ్చి వీడియో ముగిస్తాను. ఇంగ్లీష్ అంటే కేవలం యాక్సెంట్ మాత్రమే కాదు. మనం నాలుకను అటు ఇటు తిప్పి ఒక బరాక్ ఒబామా లాగో లేకపోతే రిక్కీ పాయింటింగ్ లాగో లేకపోతే మరొక ఫారినర్ లాగో డొనాల్డ్ ట్రంప్ లాగో మాట్లాడడం అనేది కేవలం ఇంగ్లీష్ కాదు. ప్రతి దేశంలో ఉండే పౌరులకు వాళ్ళ వాళ్ళ సొంత యాక్సెంట్ అనేది ఉంటుంది. ఇండియన్స్ హ్యావ్ దేర్ ఓన్ యాక్సెంట్, తమిళియన్స్ హ్యావ్ దేర్ ఓన్ యాక్సెంట్, మలయాళీస్ హ్యావ్ దేర్ ఓన్ యాక్సెంట్, బ్రిటిషర్స్ హ్యావ్ దేర్ ఓన్ యాక్సెంట్ అండ్ అమెరికన్స్ హ్యావ్ దేర్ ఓన్ యాక్సెంట్. అమెరికన్ యాక్సెంట్ మాట్లాడితేనే గొప్ప, ఇండియన్ యాక్సెంట్ మాట్లాడితే తప్పు అన్నది కాదు. అయితే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ అమెరికన్ యాక్సెంట్ ప్రిఫర్ చేస్తే కొన్ని కార్పొరేట్ కంపెనీస్కి అమెరికన్ యాక్సెంట్తో పని ఉండదు. ఇలా ప్రతి దేశానికి కూడా ఒక యాక్సెంట్ అనేది ఉంటుంది. అంటే ఒక పదం పలికే విధానాన్ని మనం యాక్సెంట్ అండ్ ప్రొనౌన్సియేషన్ అంటాము. నేనేమంటున్నానంటే దాట్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అండి. ఆ పిల్లలు మాట్లాడిన దానికి సంబంధించిన నా యొక్క అబ్జర్వేషన్ చెప్తున్నాను. ఒక ఇంగ్లీష్కి సంబంధించిన ఒక టీచింగ్ ప్రొఫెషన్ ఉన్నవాడిగా చెప్తున్నాను, నాకు ఆ హక్కు బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆ పిల్లలు మాట్లాడిన దాంట్లో యాక్సెంట్ లేదంటే ప్రొనౌన్సియేషన్ దయచేసి ఎక్కువ దాని మీద ఫోకస్ అవసరం లేదని చెప్తున్నాను. దానికంటే ఎక్కువ ఫోకస్ దేని మీద కావాలంటే గ్రామర్ మీద కావాలి. వాళ్ళు మాట్లాడే ఆ సెంటెన్సెస్లో తప్పులు లేకుండా చూసుకోవాలి. హ్యాజ్ వాడుతున్నారా, హ్యావ్ వాడుతున్నారా, డూ వాడుతున్నారా, డజ్ వాడుతున్నారా, అక్కడ ప్రపోజిషన్ ఏది వాడుతున్నారు, టెన్సెస్ ఏది వాడుతున్నారు, ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది. లెట్స్ ఫోకస్ మోర్ ఆన్ ద స్ట్రక్చరల్ లాంగ్వేజ్, ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటాము. దాని మీద మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండేషన్ కానీ కరెక్ట్గా వేసి ఆ తర్వాత దానికి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ యాక్సెంట్ అండ్ ప్రొనౌన్సియేషన్ కానీ దానికి యాడ్ చేయగలిగితే దాట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ బ్యూటీ టు ద లాంగ్వేజ్. యాజ్ ఇండియన్స్ వీ డోంట్ హ్యావ్ టు స్పీక్ లైక్ ఫారినర్స్. యాజ్ ఇండియన్స్ వీ డోంట్ హ్యావ్ టు స్పీక్ లైక్ బరాక్ ఒబామా ఆర్ డొనాల్డ్ ట్రంప్. వీ కెన్ స్పీక్ ఇన్ అవర్ ఓన్ వే, ఇన్ అవర్ ఓన్ యాక్సెంట్, ప్రొవైడెడ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఆర్ గుడ్, ద గ్రామర్ ఈజ్ గుడ్. గ్రామటికల్ తప్పులు, గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా చూడడం చాలా అవసరం. ఎందుకంటే ఆ చిన్న వయసులో గ్రామటికల్ మిస్టేక్స్ కానీ అలవాటు అయిపోతే పెద్ద అయిన తర్వాత కూడా అవే అలవాటు అయిపోతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి చాలామంది కూడా గ్రామటికల్ మిస్టేక్స్ చాలా చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ కెరియర్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆఖరిగా ఒక మాట చెప్తాను. ఈ రాజకీయాలు స్కూల్ విద్యార్థులకి దయచేసి అంటకట్టకండి. ఎందుకంటే ఈ ఉదంతాన్ని మనం ఇలా బయట నుంచి చూస్తున్నాం కానీ నిజంగా వాళ్ళు చూసినప్పుడు కొంత డిస్కరేజ్ అయ్యి సైకలాజికల్గా మళ్ళీ డిస్కరేజ్ అయ్యి ఇదంతా మనకు ఉంది కదా అసలు ఇంగ్లీష్ కాల్ మనకు ఉంది కానీ మళ్ళీ వాళ్ళు ఒక అడుగు వెనక్కి తగ్గితే వాళ్ళ కెరియర్ని మనం చేతులారా నాశనం చేసినట్టే. వాళ్ళల్లో స్వచ్ఛత ఉంది,
ప్యూరిటీ ఉంది, వాళ్ళల్లో ఒక ఫైర్ ఇన్ ద బెల్లీ అంటారు, అంటే బర్నింగ్ డిజైర్ ఉంది, వాళ్ళల్లో ఒక హీరోయిజం ఉంది. వాళ్ళు ఇంగ్లీష్ మాడుతున్న వీడియోస్ చూసినప్పుడు మనం ట్రోల్ చేసాం కానీ వాళ్ళల్లో తెలియని ఒక హ్యాపీనెస్ ఉంది, అది అలా కంటిన్యూ చేద్దాం. రాజకీయాలు వాళ్ళకి అంటకట్టద్దు, కానీ స్కిల్స్ని మాత్రం వాళ్ళకి మనం డెవలప్ చేద్దాము. భావి భారత వచ్చే జనరేషన్స్కి మంచి స్కిల్స్ మనం ఇస్తేనే అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండకపోతే పోవర్టీ ఉండదు. నమస్కారం.